ఆగండి ఆగండి వీడియో స్క్రోల్ చేద్దు నా ప్రశ్న ఇదంతా చెప్తాను ఇంట్లో మనుషులు సేపు ఎవ్వరికి మనుషులు తెలియదంట ఈ కొంపలోని ఏం జరిగిందో చెప్తాను చుట్టూకి వెళ్ళొత్తారు మేడం బోతాకయ్యి టాక్సీ డబ్బులు అని తీసుకుని జమ్మని జంపు జిలాని మళ్ళీ సాయంత్రం వరకు రాలేదు అది ఎందుకు వెళ్ళిపోయింది ఉన్నదాన్ని ఉన్నని ఇవ్వకుండా అద్దాక దాన్ని ఓ గిల్లితే 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 ఉంటే ఏడుంటారో ఉండరు కదా పని చేసుకునే వాళ్ళని సీదాగా పని చేసుకునేవ్వాలి వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళన్నా నిలబడినిస్తారా నిలబడిన వీరేళ్ళలో ఒకళ్ళు ఇది ఉండేది పాపం ఎంత బాగా చేయదో మొత్తం ఇల్లంతా ఒక్కళ్ళు చేసి పాపం వెళ్ళేటప్పుడు కూడా నేను ఎల్లను ఎల్లను అంటే బయట మనిషి అని చెప్పేసి దాన్ని పంపించే సభ్యం మాకు వచ్చేస్తున్నారని చెప్పేసి దాన్ని పంపించేసి 6 నెలలు 10 మంత్స్ లేక నన్ను తోమేసింది తీరా పోయి అందంగా లేని వాళ్ళు కావాలి బాగా బాగా ఉన్న వాళ్ళు అవసరం లేదు అలాంటి వాళ్ళు కావాలి దీనికి సరే ఏరుకోరు ఏరుకోరు తెచ్చుకుంది ఒక పిలిపిందాన్ని ఒక తెలియదాన్ని తెచ్చుకుంది మళ్ళీ అందంగా ఉండకూడదు ఉన్నవాళ్ళు వాళ్ళు అలాంటి గిల్లేద్ది పట్టుకో చేయించుకుంటా ఉన్నది దాన్ని ఓరాటికి చేసింది సూపర్గా ఎలాగ వెళ్తానని చెప్పేసి దొబ్బేసింది మళ్ళీ రాలేదు దీని విషయం ఇలా పక్కన పెడితే ఇప్పుడు పని అంతా చేసుకుంటారు బాగా దోటీరులాగా ఇప్పుడు ఇదిగో అదిగోండు కదా చేయండి దానికి అంటారా అది ఏం లేదు ఆ పక్కన డ్రైవర్ గారు పొద్దున్నే టిఫిన్ అక్కకపోతే పొద్దున్నే పోలిచ్చి గుడ్లెట్టి తర్వాత అన్నీ పెట్టి బాగా దట్టంగా పెట్టింది శుభ్రంగా ఇండియా కూరలు ఉండి చికెన్ కూర ఉండి అన్నిటికన్నీ కుదరకాడ నుంచి మొత్తం అన్నీ పెట్టింది నాకు కారం ఎక్కువైపోయింది పొలపు ఎక్కువైపోయింది ఉప్పు ఎక్కువైంది అది తక్కువ ఇది తక్కువ అయితే దానో దొబ్బేసాడు పట్టుకొని ఆడికి బాగా ఇప్పుడు పుట్టన్నము దగ్గూసు అదే కరెక్ట్ ఏదైనా సరే ఎవరికైనా సరే కదా దానికి వంటరాదు దానికి వంటరాదు ఒక క్లీనింగ్ తప్ప బట్టలు ఇది తప్ప ఇప్పుడు చచ్చినట్టు వండుకుంటుంది అదకు వంట కదా క్లీన్ చేసుకుంటుంది ముసింది మా మేడం వాళ్ళ అమ్మ అనమాట ఇక నన్ను దుబ్బుతుంది పెద్దగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి గాడిద గుడ్డు నేను రానైనా రానని చెప్తున్నాను ఎందుకంటే మనుషులు నన్ను సేఫ్ తెలియదు మా దానికి కొమ్ము ఇలాగుంది ఇలా దిగినాయి అనమాట ఇప్పుడు ముగ్గురు జంపు జిలని వెళ్తాము పారిపోతాం అలాగే ఉండాలి ఎదవులకి ఇలాగే ఎంతమంది ఇంట్లో ఎలా ఉంటారో తెలియదు కానీ ఈ కంపుల మధ్య వచ్చిన వాళ్ళు అయితే అస్సలు నిలబడరు ఉన్న వాళ్ళు ఉన్నాను ఎవరు కదా వీళ్ళు అది ఎవరు కలవరు వాళ్ళవే కొట్టుకోవాలనుకుంటారు డబ్బడ బాగా తీరుతుంది బాగా దూలేండి.